ల్యాండ్ లైన్స్ పక్కింటికో వెనకింటికో వెళ్తారు కదా, అట్లా వెళ్ళి నేను ఇక్కడ ఉండను, నేను వేరుగా సపరేట్గా రూమ్ తీసుకుని ఉంటాను, నేను ఫుడ్ డబ్బులు కూడా నాకు కావాలని చెప్తే మళ్ళీ ఆమె అవి కూడా మా అత్తగారి పంపించింది. ఇది వాస్తవం. పాపం ఆయనకి పూర్తిగా తెలియదు అనుకుంటా ఈ వాస్తవం గురించి. తెలిసినా కానీ సపోర్ట్ చేయడం తప్పు లేదు. నెక్స్ట్ ఆయన ఇంకోటి ఏమన్నారంటే, నేను పోలీస్ స్టేషన్లో నారాయణ గారి మీద, నారాయణ గారి నుంచి నాకు రక్షణ కల్పించాలి, నాకు ప్రాణహాని ఉంది అని కేసు పెట్టానని చెప్పారు. నేను కేసు పెట్టింది చదివింది అందరూ విన్నారు కూడా మీరు, దాంట్లో అది మెన్షన్ చేశానండి. నారాయణ గారి మీద నాకు ప్రాణహాని ఉంది అని మెన్షన్ చేశానండి. ఆ పాయింట్ నేను చేయలేదు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మెన్షన్ చేస్తుంటే బాగుండేదేమో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నన్ను చంపేయడానికి కూడా సిద్ధపడతారు, ఇక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా. నా హస్బెండ్ నా బావ మీద మెన్షన్ చేయాల్సి వస్తుందేమో ఫ్యూచర్లో, మరి తప్పదు. మరి ఈయన హింట్ ఇచ్చారు కదా, ఇటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని కూడా చంపే అవకాశం ఉందన్నాడు. గబక్క నారాయణ గారిని చంపేస్తే నా మీద ఇచ్చారు, నేను అట్లాంటి పని చేయను, చంపేసేదాన్ని అయితే మీడియాకి మీ ముందుకి వచ్చిండేదాన్ని కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండేదాన్ని కాదు. ఎలాగో మెంటలీ ప్రాబ్లం అని నాకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేనే చంపేసి ఉండేదాన్ని కదా. చంపగలిగితే నాకు నాకు కనీసము దేవుడికి, అంటే దేవుడిని నేను అవమానించడం, దేవుడికి మొక్కులప్పుడు ఎవరైనా సరే ఇది మేకనో గొర్రెలను కోస్తారు కదా, నేను ఆ ఫుడ్ తీసుకోనండి, తినను. అసలు ఎక్కువ నాన్ వెజ్ వస్తే తినను, ఇప్పుడు అప్పుడప్పుడు తింటాను లైట్గా. అసలు నాకు ఆ గుడ్లో ఆ నాన్ వెజ్ అన్నది నాకు ఎందుకునో ఆ మొక్కే నచ్చదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఆహారాన్ని నేను తీసుకున్నాను, తినను. ఎంతమంది చెప్పినా ఇది మొక్కుడు ఇది అంటే, నేను కావాలంటే అమ్మవారికి పొంగలు ఏదో పెడతారు కదా, స్వీట్ పొంగలు ఏదో ఒకటి, లేదా ఉత్త తెల్లన్నమైనా సరే ప్రసాదంగా తీసుకుంటాను, కానీ నేనైతే తిననండి, అది ఆ ఫుడ్ అయితే నేను తినండి. నాకు అది ఆ మొక్కే నచ్చదండి, ఫస్ట్ పాయింట్. అట్లాంటి నా మెంటాలిటీ ఏంటి, ఒక జంతువుకి ప్రాణహాని మనము తిప్పి రెండు సార్లు మూడు సార్లు తిప్పి నిన్ను నేను చంపుతున్నా నిన్ను చంపుతున్నానని చెప్పి ఆ జంతువుకి అక్కడ అర్థమైపోతుంది. అర్థమయ్యిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని చంపేసి అది వండుకొని తినాలి అంటే నాకు బాధ. అటువంటి మనిషిని నేను, నారాయణ గారిని నేను చంపలేను కాబట్టే నేను మీ ముందుకు వచ్చాను, ప్రజల ముందుకు వచ్చాను. తర్వాత నా మణిగారు నా మీద ఇటువంటి ఆరోపణ చేసినందుకు గాను నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఇంతే రీజన్, ఇంతకు మించి రీజన్ ఏమీ లేదు. పాపం ఆయనకి ఈ పాయింట్ తెలియక అది నేను పెట్టానని మెన్షన్ చేసేసారు. అంటే స్క్రిప్ట్లో అది లేదనుకుంటా బహుశా, ఆయన తప్పు కాదండి, స్క్రిప్ట్ అది రాయలేదండి. స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కొంచెం నన్ను సలహా అడిగినా, నాకు మెంటల్ ప్రాబ్లం ఉన్నా నన్ను సలహా అడిగినా నేను చెప్పుండేదాన్ని. అంటే ఇందులో స్క్రిప్ట్లో ఇది లేదండి, నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిన దాంట్లో ప్రాణహానాన్ని మొత్తం నవ్వుతే ఏమనుకుంటారేమో, ప్రాణహానాన్ని నేను రాయలేదండి. సో ఈ స్క్రిప్ట్ కొంచెం మార్చండి అని నేను చెప్పుండేదాన్ని పాపం ఆయనకి. పాపం ఆయనకి తప్పలేదు, ఆయనకి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, దాన్ని పాపం ఆయన చదివాడు. పాపం కొంచెం బట్టి పెట్టి చదివాడు, కష్టపడి ఎట్లా ఒకట్లా కష్టపడి చదివాడు. చాలామందికి స్టూడెంట్స్ అంటే చాలామందికి మెయిల్ చేశాడని, వాళ్ళు ఏదో ఎయిర్పోర్ట్లో దిగంగానే 15 మంది 20 మంది అక్కడ మినిమం స్టూడెంట్స్ను వస్తారని, నేను ఎప్పుడు చూసినా నాకైతే కనిపించలేదండి. ఏమైనా వస్తారేమో స్టూడెంట్స్కే తెలియాలి నాకు, అంటే జెంట్స్ వస్తారేమో, లేడీస్ అయితే అట్లా వెళ్ళిపోయి ఉంటారు నేను చూసి కూడా. జెంట్స్ అయితే వచ్చి వాళ్ళకి తెలియదు కదా పాపం, సార్ నేను మీ కాలేజీలో చదివాను సార్ అని అంటారేమో, మేబీ అనొచ్చేమో. లేడీస్ అన్నారా, ఒకసారి ఆయన ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు నాట్ ఓన్లీ జెంట్స్, లేడీస్ కూడా వచ్చి నా అభిమానులు వచ్చి నాతో ఫోటోలు దిగుతారు, నన్ను పలకరిస్తారు అని రాసుండుంటే లేడీస్ కొంచెం ఆయన సపోర్ట్ చేసినట్టు వచ్చి ఉండేది. నారాయణలో ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్కి కానీ, పాత చదివి వెళ్ళిపోయిన స్టూడెంట్స్కి కానీ, నారాయణలో వర్క్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి కానీ, వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ అది సపోర్ట్ వచ్చి ఉండేది. పాప దాన్ని మర్చిపోయాడండి. తర్వాత ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రారు డాక్టర్స్. ఎందుకు వస్తారండి వాళ్ళు డాక్టర్స్? ఒక పేషెంట్ కోసము. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా అయ్యా మా వృత్తికి మేము, మా వృత్తిది
ఒక ఈ డబ్బులకు మేము ఆశపడితే తర్వాత ఇంకెవడు మమ్మల్ని నమ్మి రాడు అని రాకపోవచ్చు. మేబీ ఆ డబ్బుకి లొంగే ఎవరో ఈ ఐదుగురులో ఆ డబ్బుకి ఎవరైనా లొంగుంటే ఒక పర్సన్ మహా అయితే రావచ్చు కూడా. మిగతా నలుగురు అయితే రారు కన్ఫర్మ్డ్గా. ఐదుగురిని రమ్మని చెప్పండి, చెప్పి చెప్పమని చెప్పండి. అంటే జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న డాక్టర్స్ని ఈయన చాలా బాగా అవమానించాడండి. సైకియాట్రిస్ట్లు మోస్ట్లీ వాళ్ళు చెప్పిన పేర్లు చెప్పిన వాళ్ళందరినీ ఈయన వాళ్ళ పేర్లని చాలా అవమానించాడండి. నిజం చెప్పాలంటే రీజన్ ఏంటంటే అంత మంచి డాక్టర్సు ఒక్క పేషెంట్ వ్యాధిని ఈరోజు వరకు నయం చేయలేకపోయారు అంటే అసలు వాళ్ళ దగ్గరికి పేషెంట్స్ ఎలా వెళ్తారని ఈయన ఆలోచించాడు. మరి ఆలోచించాల్సిన పాయింట్ కదా ఇది. వాళ్ళ పేర్లు చదివినప్పుడు ఇంత అంత మంచి పెద్ద డాక్టర్స్, అంతర్జాతీయ ప్రమాణంలో ఉన్న డాక్టర్స్ ఒక్క పేషెంట్కి వ్యాధి నయం చేయలేకపోయారు అని ఈయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఐదుగురు డాక్టర్ల పరిస్థితి ఏంటండి? ఇది చూసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్తారా? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అనికేస్ నా విషయం అని కాదు చెప్తున్నా, వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి మెంటల్ ఉన్నట్టు కాదు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి కూడా మెడికేషన్ ఉంటుంది. ఈ విషయం ఎనకు తెలుసు. నాకు కరెంటు షాక్ ఇవ్వాలంట. అంటే నెక్స్ట్ వ్యూహం అదేమైనా పెట్టుకున్నారేమో, నాకు కరెంటు షాక్ ఇచ్చే వ్యూహం ఏమైనా పెట్టుకున్నారేమో బేబీ. చూద్దాం, నడుస్తుంది కదా వాళ్ళదే. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏమైనా కరెంట్ షాక్ కూడా ఇస్తారేమో, చంపేసినా చంపేకి వచ్చేమో. చంపేసి తనకై తను చంపుకునే ఎట్లాగో ఆయన మెన్షన్ చేసేసాడు కదా, తనకై తను ప్రాణహాని చేసుకునే అవకాశం ఉంది అని మెన్షన్ చేసేసాడు కదా. చంపేసి తనకై తను ప్రాణహాని చేసేసుకుందని కూడా రాసేస్తారేమో మేబీ. అదే ఆయన ఆల్రెడీ హింట్ ఇచ్చేసాడు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. చూద్దాం మరి ప్రజలు ఎవరి సైడు మాట్లాడుకుంటారో. కొంతమంది 50-50 ఉంటారండి. 50 మెంబర్స్ నమ్మచ్చు, 50 మెంబర్స్ నమ్మకపోవచ్చు. అందరూ నమ్మాలని నేను అనుకోవట్లే. నేను కోరుకునేది ఒక్కటే ఒకటి, లేడీస్ని కాపాడదామండి. లేడీస్ని, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ని, ఇప్పుడు నారాయణలో చదువుతున్న స్టూడెంట్స్ని, అక్కడ వర్క్ చేస్తున్న లేడీస్ని కాపాడదామండి. వాళ్ళు పాపం బయటికి చెప్పుకోలేరు స్టూడెంట్స్, తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేరు వాళ్ళు స్టూడెంట్స్. వాళ్ళని కాపాడదామండి. పోనీ మహిళలు అంటే వాళ్ళు చెప్పుకుంటారో లేదో ఉద్యోగం మానేసి వెళ్ళిపోతారో, వాళ్ళ బాధ్యత వాళ్ళు పడతారు. వీళ్ళని మాత్రం కాపాడదామండి, స్టూడెంట్స్ని కాపాడదామండి. దయచేసి వాళ్ళని ఎన్ని అపార్థాలు వేసినా, ఎన్ని నిందలు వేసినా నేను భరిస్తానండి. పాప స్టూడెంట్స్ని కాపాడండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.